ఆసరా పెన్షన్ పరిగెత్తుకున్నట్టట రైతు బందేమో వద్దంటాడు దళిత బంధును వద్దంటాడు కళ్యాణ లక్ష్మి ఏమో కష్టం తీరదంటాడు మరి ఇది న్యాయమేనా నీకంటే అవసరం లేదు మా పేదోళ్ళకు వద్దా మా పేదవాళ్ళకు ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు కావాలా వద్దా కావాలా ఇంకా పెద్ద జోక్ ఏందంటే రైతు బంధును వద్దంటాడు ఆయన మాత్రం 10 లక్షల 50 వేలు తీసుకున్నాడు 10 లక్షల 50 వేలు తీసుకున్నాడు మరి వద్దనే రాజేందర్ గారు 10 లక్షల 50 వేలు ఎందుకు తీసుకున్నాడో సమాధానం చెప్పాలనా వద్దా ఓ ఇది ఎక్కడి నీతి అని నేను అడుగుతావు రెండు సార్లు మంత్రి చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని రా అనొచ్చా రా అని కేసీఆర్ ను సంబోధించొచ్చా ఈటల రాజేందర్ గారు నన్ను పట్టుకొని ఒరే హరీష్ ఇట్ రా అంటుండు నన్ను పట్టుకొని ఓ ఇది నీ సంస్కారం నువ్వు నీ ఆస్తులు కాపాడుకోవడం కోసం లెఫ్టిజం వదిలిపెట్టి రైటిజంలో చేరినావు నీ వామపక్ష భావాలను వదులుకున్నావు నీ సిద్ధాంతాలను వదులుకున్నావు నువ్వు మాత్రం రైటిజంలోకి పోయినావు నీ భాష మారింది బీజేపీలో మారచేరంగనే కానీ మేం మాత్రం మారం నేను రాజేందర్ గారు అనే పిలుస్తా ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు హుజరాబాద్ నియోజకవర్గానికి వచ్చి అనేక పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి నమ్మించేటువంటి మోసం చేసే ప్రయత్నం చేసింది 8/3/2018 నాడు ఈ నియోజకవర్గంలో మొత్తం ఎక్కడెక్కడైతే మహిళా సంఘాలకు జాగాలు అందుబాటులో ఉన్నాయో మహిళా సంఘాలు ముందుకొచ్చినాయో 50 మహిళా సంఘాలకు 15 లక్షల రూపాయల చొప్పున జీవో ఇచ్చినటువంటి మంత్రిని నేను గుర్తుపెట్టుకో 50 నువ్వు ఇవాళ ఇస్తున్నావు నేనట పెన్షన్లు వ్యతిరేకించిన కళ్యాణ లక్ష్మి వ్యతిరేకించిన రైతు బంధు వ్యతిరేకించిన సంక్షేమ పథకాలు వ్యతిరేకించాలని మాట్లాడుతున్నాను నేను ఎక్కడ వ్యతిరేకించలే నేను వ్యతిరేకించదల్లా నేను చెప్పిందల్లా ఏంటంటే కేవలం ఈ పథకాలు మాత్రమే కాదు తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికేటువంటి సత్తా రావాలి గదిని కోరుకున్నది మీరు దుబ్బాకలో ఇన్ఛార్జిగా ఉండి ఇట్లాంటి మాటలు చెప్పినప్పటికీ కూడా కర్రుగాల్చి వాతపెట్టిండ్రు ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ కర్రుగాల్చి వాతపెట్టిండ్రు